నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా వశిష్ట గోదావరి ఒడ్డున ఉన్న దొడ్డిపట్ల వద్ద ఉన్నాం. మనం చూడవచ్చు గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. భద్రాచలం వద్ద భారీగా వరద నీరు కింద ప్రాంతానికి వదలటంతో పాటు 53 అడుగులకు చేరుకోవటం, 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడంతో ఆ నీరంతా పోలవరం ప్రాజెక్టు ద్వారా, అనంతరం ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా ఈ వశిష్ట గోదావరి నుంచి సముద్రంలో కలిసే ప్రాంతానికి పోతుంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న లంక గ్రామాలన్నీ కూడా ఇదే పరిస్థితి నెలకొని ఈ తీర ప్రాంతం అంతా కూడా ఇప్పుడు నీటితో నిండిపోయింది. సమీపంలో ఉన్న మత్స్యకారులు కావచ్చు, ఇతరత్ర వేరే కాపురస్తులు కావచ్చు, వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో మాత్రం అధికారులు ఉన్నారు. మనం చూడవచ్చు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది గోదావరిది. అయితే గతంలో చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ జులై ఇంచుమించు జులై ఆగస్టు నెలలో భారీగా వరదలు చేరుకోవడంతో ఈ ప్రాంతవాసులంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. మత్స్యకారులను అయితే వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు. అందుకే ఈ బోట్లన్నీ కూడా సమీప ప్రాంతంలో నిలుపుదల చేసి ఉంచారు. మరోవైపు చూస్తే ఇక్కడ ఉన్న కొబ్బరి తోటలు, ఇవన్నీ కూడా కొబ్బరి తోటలు. ఈ కొబ్బరి తోటలన్నీ కూడా ముంపు బారిన పడిపోయాయి. ముంపు బారిన పడిపోవటం, కొబ్బరి తోటల్లోనే ఇక్కడ ఉన్న రైతులంతా వారు నివాసం ఉంటారు, వారి ఇళ్ళు కూడా ఇంచుమించు ముంపు బారిన పడటంతో వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తారు. మేము బెండ తోటలు, బీర తోటలు, ఇవ్వండి పచ్చిమిర తోటలు, దాసు తోటలు అన్నీ కలిపి 2-3 ఎకరాలు వేసాడండి. ఇద్దరు జాయింట్ మీద పుత్తులు పూసలో ట్యాక్టర్ పెట్టారు. 103 రూపాయలు వడ్డీకి ఎక్కడ చెప్తే అక్కడ తెచ్చి పెట్టారండి. ఇలాగ ముడిగిపోయి మాకేం పరిస్థితి ఏం బాగాలేదు. మరి మీ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా ఏం సాయం చేస్తారో చెయ్యండి. మరి మమ్మల్ని ఆదుకోవాలండి. మేము పెద్ద మాట కూడా అర్థం చేస్తుంది మాకు. ఏ రోజు వెళ్తే అండి ఆ రోజు పొట్ట కడుతుంది, ఎలా రోజునేమో పడుకుంటామే. అలా 103 రూపాయలు కడిగి ఇవి బ్యాంకులో పుత్తులు పూసలు తాటలు టేసాలు చేసారు. ఏదో దేవుడు ఇస్తాడు తిందామని ఇచ్చేటప్పుడు ఇక గంగమ్మ తల్లి ఎక్కిపోతుందండి. మరి ఏం పరిష్కారం చేస్తారో గవర్నమెంట్? మరి ఏమి మాకు మంచి చెడ్డని ఏం చేస్తలేదు. ఇది ఇస్తున్నాం చూస్తున్నాం అంటున్నారు, కానీ వచ్చేటప్పుడు ఏమి ఇస్తలేదు. అది వరదలు పెరుగుతున్నాయండి. ఇది వరదలు విపరీతంగా పెరుగుతున్నాయి, వానలు కూడా కురుస్తున్నాయి. నీరుడు మాత్రము వరదకే మేము చాలా ఇబ్బంది పడ్డామండి. అది తాటగిండ్లు గోళ్ళు కూడిపోయి లేక సామాన్లు అటు ఇటు స్కూల్లో పెట్టాము, స్కూల్ పైకి తీసుకెళ్ళాం. అలాగే ఈసారి వరద కూడా వస్తుంది కాబట్టి మేము పైన సామాన్లు అటు మీద పెట్టుకుని సామాన్లు పైకి సమకూరుస్తున్నామండి. అలాగే మా ఎమ్మెల్యే గారిని ఇది మాకు అది ఇల్లు శాంక్షన్ అయ్యేటట్లు లోన్ ఏర్పాటు చేసేటట్లు చేస్తారని ఇలా ఎమ్మెల్యే గారిని కోరుచున్నామండి. ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కింద అధికారులను హెచ్చరికలు జారీ చేస్తూ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రకటించారు. ఎగువ ప్రాంతం నుంచి ఇటు సిద్ధాపురం, అలాగే అయోధ్య లంక, ఇలాగా యలమంచి లంక, కనకాయ లంక, ఇవన్నీ కూడా ముంపు బారిన పడిపోయాయి. దాంతో ఇప్పుడున్న ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో మాత్రం ఇక్కడున్న అధికారులు ఉన్నారు. మనం చూద్దాం, ఇంకా ముందుకు పోయి మరిన్ని ఇళ్లను చూసే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ప్రస్తుతం ఈ గోదావరి రాత్రి అయితే కొద్దిగా తగ్గిందని చెప్తున్నారు. ఇక్కడ ఉదయాన్నే మళ్ళీ పోటు రావడంతో సముద్రం అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడ నరసాపురం సమీపంలోనే ఉండటంతో పోటు ఎక్కువగా ఉండటంతో మళ్ళీ ఈ గోదావరిలోని ఉధృతి పెరుగుతుందని స్థానికంగా ఉన్నా కూడా ప్రజలు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.